फ्रेंड्स इधी पीतल कूर दीन एला तैयार चेसुकोवालो चूपिस्तानु। हलो फ्रेंड्स नमस्ते अंडी, ना पेर लक्ष्मी अंडी, वेलकम टू लक्ष्मी चैनल। ई रोज मीकु पीतल कूर एला तैयार चेसुकोवालो मीतो शेर चेसुकुंटानु। इगोंडी पीतलु, वीटिनी उप्पेसी पसुपेसी बागा कड़िगी पेट्टुकोवाली। दांट्लोने मनमु ओक पेद्द सैज उल्लिपायनी कट चेसुकोनी మిక్సీ చేసుకోవాలి, అది ఇందుట్లో వేసేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ఉప్పు, కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఇది కారం అండి 3 టేబుల్ స్పూన్ కారము. ఇందుట్లోనే ధనియాల పౌడర్, జీరా పౌడర్ వేసి పెట్టుకున్నాను, ఇది కూడా ఇందుట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఎందుట్లో అయితే కర్రీ వండుకుంటామో అది పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకొని నేను ఇది ప్యాన్ పెట్టుకున్నాను, దీంట్లో కర్రీ వండుతాను. దీంట్లో మనం ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి, ఇది హీట్ ఎక్కింది. 3 టేబుల్ స్పూన్ ఆయిల్, నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ ఎక్కింది, మనము దీంట్లో కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పీతల్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఇది బాగా ఆయిల్లో కలుపుకోవాలి, బాగా మగ్గనివ్వాలి ఆయిల్లోని. ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు మనం మంట తగ్గించుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇదిగో ఫ్రెండ్స్, పీతలు ఆయిల్లో బాగా మగ్గినవి, దీనికి మసాలా అంతా కూడా పట్టింది. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో చింతపండు రసం వేసేసేయాలి. ఇదిగోండి నేను ముందుగా తీసుకున్నాను చింతపండు రసాన్ని. ఒక 100 గ్రాముల దాకా చింతపండు తీసుకోవాలి. నాన్ వెజ్ కర్రీకి కొంచెం చింతపండు ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఈ పులుసుని ఇందుట్లో వేసేయాలి మనం. బాగా ఈ పులుసులో పీతలు ఉడకాలండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను 3 పచ్చిమిరపకాయలు, ఇలాగ మజ్జిగ చీరుకున్నాను, అవి కూడా ఇందుట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని పెద్ద మంట మీద పీతల్ని ఉడకనివ్వాలి.
ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి, నేను ఒక్కదానే వీడియో తీసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, పీతల కూర బాగా ఎగిరిపోయింది. ఎంత బాగా ఎగిరితే అంత టేస్టీగా ఉంటుంది పీతల కర్రీ. ఈ పులుసు కంటే ఎగిరే బాగుంటుంది. మనం ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని దీంట్లో వేసేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో వేసి చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, ఎంత రుచికరమైన పీతల కూర రెడీ అండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.